నా 11 ఏళ్ల వయస్సులో మా అమ్మగారు చనిపోయిన తరువాత నేనెంతో దుఃఖానికి లోనయ్యాను. మా పెద్దక్కయ్య రమ నన్ను ప్రేమించి దారి చూపింది. ఇతరుల బలాన్ని ఉపయోగించాలని ప్రయత్నించాను, కానీ రమ ప్రేమ ద్వారా నన్ను గెలిచింది. నేను మూర్ఖంగా వెళ్ళిపో వెళ్ళిపో అని ఆవిడతో అంటున్నప్పటికీ ఆవిడ ఇష్టాలకు అంటే చెప్పిన మాటలకు విధేయుడినై ఉన్నట్లుగా నేను గ్రహించాను. ఒక సాధువు యొక్క స్వభావం పువ్వులా మృదులంగా ఉంటుంది, కానీ ఒక విషయం మంచిదని గనక ఆయన తన మనస్సులో నిశ్చయించుకుంటే అది పిడుగు కన్నా శక్తివంతమవుతుంది. ఎందుకంటే ఆయన సంకల్పం వివేకం వల్ల మార్గదర్శనం పొందుతుంది. నాకు ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు మా గురువుగారిని ఒప్పుకునేలా చేయడం అంత సులువేమీ కాదు, కానీ నేను ఒక విభిన్నమైన కోణాన్ని చూపానని ఆయన గమనించిన వెంటనే ఆయన అనేవారు, నువ్వు చెప్పింది సరైంది, దాన్ని ఆ విధంగానే చేద్దాం. కానీ నేను గనక తప్పైతే ఆయన చలించేవారు కాదు. మీరు ఊహించుకోదగ్గ అత్యంత అద్భుతమైన ఉపకరణం ఆలోచనాయుతమైన సంకల్పశక్తి. మీరు ఆలోచనాయుతమైన సంకల్పం లేదా గుడ్డి సంకల్పం లేదా శారీరక సంకల్పం దేని ద్వారా నడుస్తున్నారు? వివేకానికి ఆలోచనాయుతమైన సంకల్పం దారితీస్తుంది. మీ మనస్సులో మీరు సినిమాకి వెళ్ళాలని తలిస్తే అది శారీరక సంకల్పం. ఆ పర్వాలేదు, అదేమీ విషయం కాదు, నేను మరో సమయంలో వెళతాను అని నిర్ణయించుకుంటే అది ఆలోచనాయుతమైన సంకల్పం. అలవాటు ద్వారా మార్గదర్శన పొందని సంకల్పం ఆలోచనాయుత సంకల్పం. మీరు పొగ తాగకూడదని అనుకుంటే మీరు పొగ తాగకూడదు. మీరు ఆకలిగా లేకపోతే కేవలం అలవాటు బట్టి కాబట్టి తినకండి. తినడం మానేయాలని నేను అనుకున్నప్పుడల్లా నన్ను తినేలా చేయడానికి ఎవ్వరూ ప్రలోభ పెట్టలేరు. అలవాట్లన్నింటిలోకి నియంత్రించడానికి బాగా కష్టమైన మరొక అలవాటు కఠినంగా మాట్లాడడం. ఇతరులతో దయ లేకుండా మాట్లాడడం మీ సంకల్పశక్తిని చచ్చుబడేలా చేస్తుంది. ఎప్పుడూ కోపంగా ఉండకండి. మీరు కోపం తెచ్చుకున్నప్పుడల్లా మీ మొహాన్ని అసహ్యంగా చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరితోనూ ఎంతో ప్రేమగాను దయగాను ఉండి మిమ్మల్ని కలిసిన వాళ్ళు ఎవరైనా, ఆ వ్యక్తిని నేను మళ్ళీ కలుసుకోవాలనుకుంటున్నాను అని మీ గురించి అనేలా ఉండండి. మీ మాటల మీద మీరు నిగ్రహం సంపాదించినప్పుడు మీ గురించి ఇతరులు చేసే వ్యాఖ్యల పట్ల మీరు సున్నితంగా ఉండరు. చిన్నపిల్లవాడిగా ఉండగానే నేను కోపాన్ని వదిలేశాను. దేవుడు నా దగ్గరకు శిక్షణ కోసం పంపిన వారిని, నన్ను అర్థం చేసుకునే వారిని నిన్ను తరచుగా తీక్షణమైన మాటలతో క్రమశిక్షణలో పెడతాను. నన్ను అర్థం చేసుకునే వాళ్ళని నేనెప్పుడూ ఏమీ అనను. సంకల్పశక్తి ఎంత అద్భుతమైనదో చూడండి. ఆలోచనాయుత సంకల్పశక్తిని మీరు అభివృద్ధి చేసుకున్నాక ఈ శక్తితో విలువైనది ఏదైనా చేయాలని మీరు యోచించడం మొదలు పెడతారు. ఒక సమయంలో ఒక పనిని చేపట్టి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, అలవాట్ల నియంత్రణ, భగవంతుని తెలుసుకోవాలనే కోరిక లాంటి ఏదో ఒక సమస్య పరిష్కారానికి ఆ సంకల్పాన్ని దాని చుట్టూ తిరిగేలా చేస్తారు. విజయం పొందేదాకా మీరు సంకల్పించి పనిచేసినట్లయితే మీరు కార్యసాధక సంకల్పశక్తి సాధించినట్లే. ఈ ప్రపంచం మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ జీవితంలో ప్రతిదీ మిమ్మల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేయడానికి యుక్తి పన్నుతుంది. మొదట్లో చాలామంది భక్తులు పడిపోతారు, ఎందుకంటే వాళ్ళు తమ దైవ సంకల్పాన్ని ఉపయోగించరు. ఒకరోజు తర్వాత మరొక రోజు, ఒక వారం తర్వాత మరో వారం వాళ్ళు ధ్యానాన్ని పక్కకు పెట్టేస్తారు. భగవంతుణ్ణి ప్రేమించవలసిన అవసరం గురించి మీకు తెలుసు. ఇప్పుడు తప్పకుండా ప్రయత్నం చేయాలని, కార్యవ్యగ్రం కావాలని మీకు తెలుసు. అయినా ఇంకా మీరు వాయిదా వేస్తారు. నా చిన్నతనంలో ఈ విధంగా చేస్తూ నేను చాలా సమయాన్ని కోల్పోయిన రోజులు నాకు గుర్తున్నాయి. నేను అప్పటికే ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను, ప్రతిరోజు ఇంకా ఎక్కువగా ధ్యానించాలని నేను నిశ్చయించుకున్నాను. కానీ నేను దాన్ని వాయిదా వేస్తూ చివరికి ఒక సంవత్సరం పూర్తిగా గడిచిపోయిందని హఠాత్తుగా గ్రహించాను. అప్పుడు నేను పిల్లి పిచ్చుకలను గురించిన కథను గుర్తు చేసుకున్నాను. పిల్లి ఒక పిచ్చుకను పట్టుకుంది, కానీ పిచ్చుక తెలివైంది. పిచ్చుకను భోజనం చేయడానికి ముందు తయారీగా చక్కగా ముఖం గోళ్ళు నాకి శుభ్రం చేసుకోవడం సరైన పని అని ఆ పిల్లికి గుర్తు చేసింది. ఇదేదో బాగానే ఉందని పిల్లికి అనిపించింది. కాబట్టి పిచ్చుకను వదిలేసి ఒళ్ళు శుభ్రం చేసుకునే పనిలో పడిపోయింది. ఈ లోపల పిచ్చుక ఒక ఎత్తైన కొమ్మ మీదకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. చివరికి పిల్లి అంది, ఇంకా నువ్వు కిందికి రావచ్చు, నా భోజనానికి నేను సిద్ధం. కానీ పిచ్చుక కిచకిచలాడుతూ, ఇదేం బాగోలేదు, నేను ఇప్పుడు చెట్టు మీద ఉన్నాను.
అప్పుడు పిల్లి, ఇక నుంచి నేను ముందుగా పిచ్చుకను తిని తరువాత నేను శుభ్రం చేసుకుంటాను అని నిశ్చయించుకుంటుంది. ముందు విషయాలు ముందు, ఉదయం మీరు మెలకువగానే ధ్యానించండి. మీరు అలా చేయకపోతే ఈ ప్రపంచమంతా కట్టగట్టుకు వచ్చి మా పని చూడమంటుంది. ఇంకా మీరు దేవుణ్ణి మర్చిపోతారు. రాత్రివేళ నిద్ర రాకముందే ధ్యానించండి. ధ్యానించడం అనే అలవాటులో నేను ఎంత దృఢంగా నిలదొక్కుని ఉన్నానంటే, రాత్రివేళ నిద్రించడానికి నేను పడుకున్నప్పటికీ నేను ధ్యానిస్తున్నట్లుగా కనుగొంటాను. నేను సాధారణమైన రీతిలో నిద్రించలేను. భగవంతుడితో ఉండటం అనే అలవాటు మొదటగా వస్తుంది. మీ సంకల్పశక్తిలోనే భగవంతుడి ప్రతిరూపం ఉంది. సంకల్పశక్తి అంటే స్వాతంత్రం, సంకల్పశక్తి అంటే స్వర్గం. ఈ ప్రపంచపు ఆకర్షణలకు లోనయ్యి మిమ్మల్ని మీరు బలహీనం చేసుకోకపోతే మీరు మీ దివ్య లక్ష్యాన్ని చేరతారు. కానీ మీలో చాలామంది చెడు అలవాట్ల ద్వారా మీ సంకల్పాన్ని ఉత్తేజం లేకుండా చేశారు. ధూమపానం, మద్యపానం, కఠినంగా మాట్లాడడం వంటి వాటితో ప్రతిరోజు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ అలవాట్లు లేకుండా మేము ఉండలేమని మీరు అనుకుంటారు. కానీ పొగ తాగడం అంటే ఏమిటో, మద్యపానం అంటే ఏమిటో, కోపం అంటే ఏమిటో మీకు తెలియని సమయం ఒకటి ఉంది. ఈ అలవాట్లు చేసుకోవడం ద్వారా మీరు మీ స్వేచ్ఛను కోల్పోయారు. మీరు వాటికి బానిసగా ఉండవలసిందేనా? ఈ ప్రాపంచిక అలవాట్లను విడిచిపెట్టడం ద్వారా మీ సంకల్పశక్తిని విముక్తం చేసుకుని ఆ సంకల్పాన్ని ధ్యానించడానికి వినియోగించకపోతే మీరు భగవంతుణ్ణి ఎలా తెలుసుకోగలరు? మీ శరీరానికి ఏం జరిగినా సరే ధ్యానించండి. భగవంతుడితో అనుసంధానం పొందనంత వరకు రాత్రివేళ నిద్రించడానికి వెళ్ళకండి. మీరు కష్టపడి పనిచేశారని మీకు విశ్రాంతి అవసరమని మీ శరీరం గుర్తు చేస్తుంది. కానీ మీరు దాని డిమాండ్లను ఎంతగా పట్టించుకోకుండా ఉంటే, ఆ ఈశ్వరుడిపైన ఏకాగ్రం చేస్తే అంత ఎక్కువగా మీరు ఒక మండే గోళంలా ఆనందమయ జీవితంతో నిండిపోతారు. అప్పుడు మీరు ఈ శరీరం కాదని తెలుసుకుంటారు. మీ సంకల్పశక్తిలోనే భగవంతుడి ప్రతిరూపం ఉంది. ఆ రూపం అపవిత్రమై ఉంది, ఎందుకంటే మిమ్మల్ని మీరు మీ మనస్సుకు బానిసను చేసుకున్నారు. అమెరికా రావడానికి నేను భారతదేశాన్ని విడిచిపెట్టబోయే ముందు మా గురుదేవులు అన్నారు, నువ్వు హిందువుల పట్ల జన్మించావనే విషయాన్ని మరిచిపో, అలాగనే అమెరికన్ల అన్ని భావాలను నువ్వు దత్తత చేసుకోకు. భగవంతుని బిడ్డగా నీ నిజస్వరూపంలో ఉండు. ఆయన ఇచ్చిన తెలివైన సలహాను అనుసరించడం ద్వారా నా సంకల్పశక్తిని నేను స్వతంత్రం చేసుకున్నాను. ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా నిలిచినా సరే, నేను చేస్తున్నది సరైనదని ఇతరులు పొరబడ్డారని గనక నేను చూస్తే నేను నా మనస్సును మార్చుకోను. సంకల్పం కార్యసాధకమైతే ఏది అసాధ్యం కాదు. ఒక మంచి, ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మకమైన లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని తరువాత మీరు దాన్ని సాధించబోతున్నట్లుగా నిర్ణయించుకోండి. మీరెన్నిసార్లు విఫలమైనా ప్రయత్నిస్తూనే ఉండండి. ఏం జరిగినా సరే, ఈ ప్రపంచమే నాశనం కావచ్చు, కానీ నేను చేయవలసినంత ఉత్తమంగా నేను పనిచేస్తాను అని మీరు చలింపరాని విధంగా దృఢ సంకల్పం చేస్తే మీరు మీ కార్యసాధక సంకల్పశక్తిని ఉపయోగిస్తున్నారు. మీరిక తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ కార్యసాధక సంకల్పశక్తే ఒకరిని ఆస్తిపరులుగాను, ఇంకొకరిని బలవంతుడిగాను, మరొకరిని మహాత్మునిగాను చేస్తుంది. యేసుక్రీస్తు, మరికొంతమంది మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోలేదు. మీరు సరైన విధంగా ప్రయత్నిస్తే మీరు కూడా భగవంతుణ్ణి కనుక్కుంటారు. రేపు మీరు చనిపోబోతుంటే ఒక గొప్ప డాక్టర్ కావడానికో లేదా విజయవంతమైన వ్యాపారస్తుడు కావడానికో కార్యసాధక సంకల్పశక్తిని ఉపయోగించి విలువేముంది? ఇందుకే యేసుక్రీస్తు అన్నాడు, ముందుగా దైవరాజ్యాన్ని అన్వేషించండి అని. మొట్టమొదటిగా మీ సంకల్పశక్తిని భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగించండి. తరువాత జీవితంలో ఆయన మీ మార్గానికి దారి చూపుతాడు. ఆయన్ను కనుక్కోవడానికి గాఢమైన కోరికతో ఈశ్వర, ఈశ్వర, ఈశ్వర అని రేయింబవళ్ళు మీరు లోపల నామస్మరణ చేస్తుంటే మీరు కార్యసాధక సంకల్పశక్తిని ఉపయోగిస్తున్నారు. మరే విషయాన్ని సాధించడానికన్నా భగవంతుణ్ణి అన్వేషించడానికి మీ సంకల్పశక్తిని వినియోగించడం మంచిది. మా గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారు నాలో మేలుకొలిపిన ఈ దివ్య సంకల్పాన్ని నాకు ప్రసాదించినందుకు నేను ఆ భగవంతుడికి కృతజ్ఞుణ్ణి. మా గురుదేవులను కలవడానికి ముందు నేను నా సంకల్పశక్తిని వ్యర్థమైన విషయాల్లో నా ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తుండేవాణ్ణి. కానీ అప్పుడు కూడా ఏదైనా పనిని నేను మొదలుపెట్టినప్పుడల్లా దాన్ని పూర్తి చేయడానికి కార్యసాధక సంకల్పశక్తిని వాడేవాణ్ణి. ఇతరులకు సహాయం చేయడానికి మొట్టమొదటిసారిగా నేను కార్యసాధక సంకల్పశక్తిని ఉపయోగించిన సందర్భం నాకు గుర్తుంది. అప్పుడు నేను నా స్నేహితుడు చిన్నపిల్లలం. ఒకరోజు నేను అతనితో అన్నాను, మనం 500 మందికి అన్నదానం చేయబోతున్నాం, కానీ మన దగ్గర 1 పైసా కూడా లేదు. అతడు ఆక్షేపణగా అన్నాడు,
అయినప్పటికీ మనం దాన్ని చేయబోతున్నాం, నేను నిశ్చయంగా అన్నాను. అందుకు కావలసిన డబ్బు నీ ద్వారా రాబోతుందని అనుకుంటున్నాను. అది అసాధ్యం, అతడు తిరస్కరించాడు. ఒక అంతర్జ్ఞానపు నమ్మిక నేను ఇలా అనేలా చేసింది. మీ అమ్మగారికి ఏ విధంగానూ చిరాకు పుట్టించకు. ఆవిడ నిన్ను ఏం చేయమంటే అది చెయ్యి. ఒకరోజు తర్వాత అతడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కథను నాకు చెప్పాడు. నేను స్నానం చేస్తుండగా అమ్మ పిలిచింది. స్నానం చేసేటప్పుడు నన్ను పిలిచి ఇబ్బంది పెట్టద్దు అని అందామనుకున్నాను. కానీ అందుకు బదులుగా ఏం కావాలని అడిగాను. దగ్గరలో ఉంటున్న మా అత్తయ్య గారింటికి వెళ్ళమంది. నేను సరే అన్నాను. నేను మా అత్తయ్య గారిని చూడడానికి వెళ్ళినప్పుడు ముందుగా ఆవిడన్న మాట ఏమిటంటే, నువ్వు స్నేహం చేస్తున్న వెర్రి పిల్లవాడు ఎవరు? నీకేమైనా మతిపోయిందా? 500 మందికి అన్నదానమని నేను వింటుందంతా ఏమిటి? నాకు ఆవిడ మీద కోపం వచ్చింది. నేను ఆవిడతో నేను ఇంక వెళ్తాను అని బయలుదేరబోయాను. కానీ ఆవిడ నన్ను ఆపి, నీ స్నేహితుడు వెర్రివాడే కావచ్చు, కానీ అతడి ఆలోచన మంచిది, ఈ 20 రూపాయలు ఉంచు అంది. ఆశ్చర్యంతో ఆ పిల్లవాడికి తల తిరిగినంత పనైంది. అతడు ఈ వార్త చెప్పడానికి నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు. బియ్యం ఇంకా ఇతర సరుకులు మేము కొనడానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అప్పటికే మా పథకాన్ని గురించి విని ఉండటంతో మరింత ఆహారాన్ని జమ చేశారు. చివరికి మేము 2000 మందికి అన్నదానం చేశాం. అదే పూనిక గల దివ్య సంకల్ప శక్తి. నేను స్థాపించిన మొట్టమొదటి పుస్తకాలయం కలకత్తాలోని సరస్వతి గ్రంథాలయాన్ని తెచ్చింది. మంచి పనులు చేయడానికి మీరు మనస్సులో దృఢ సంకల్పం చేసుకుని అవి పూర్తి చేసేదాకా మీరు మీ కార్యసాధక సంకల్ప శక్తిని ఉపయోగించినట్లయితే మీరు వాటిని నెరవేర్చగలుగుతారు. మీ పరిస్థితులు ఏమైనప్పటికీ మీరు కనుక ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటే భగవంతుడు అందుకు కావలసిన మార్గాలను సృష్టించి తద్వారా మీ సంకల్పశక్తి తనకు తగినటువంటి బహుమానం పొందేలా చేస్తాడు. ఈ సత్యాన్ని ఉద్దేశించే యేసుక్రీస్తు అంటున్నాడు, మీకు గనక విశ్వాసం ఉంటే, ఇంకా సందేహించకుండా ఉంటే నువ్వు ఇక్కడి నుంచి కదిలి సముద్రంలో పడు అని. మీరు పర్వతాన్ని ఆదేశిస్తే అది జరుగుతుంది. ప్రతికూలతలు ఎన్ని ఎదురైనా మీరు నిరంతరాయంగా మీ సంకల్పశక్తిని ఉపయోగిస్తే అది సఫలతను, ఆరోగ్యాన్ని, ఇతరులకు సహాయం చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. అన్నింటికంటే మిన్నగా అది భగవంతుడితో అనుసంధానమయ్యేటట్లు చేస్తుంది. ఏది మంచిదో దాన్ని నెరవేర్చుకోవడం అవసరమైతే సముద్రాన్ని ఇంకింప చేయగలిగే ఆ సంకల్పశక్తిని, అటువంటి సంకల్పశక్తిని మీరు తప్పకుండా అభివృద్ధి చేసుకోవాలి. ధ్యానించడానికి అన్నింటికంటే ఉత్తమంగా సంకల్పశక్తిని ఉపయోగించాలి. మన దివ్య సంకల్పాన్ని కనుగొనాలని, ఆయన్ని అన్వేషించడానికి దాన్ని ఉపయోగించాలని దేవుడు కోరతాడు. భగవంతుణ్ణి అన్వేషించే ఈ కార్యసాధక సంకల్పశక్తిని పెంపొందించుకోండి. గంభీరమైన మాటలు మీకు విముక్తిని ప్రసాదించలేవు, కానీ ధ్యానం ద్వారా మీరు చేసే స్వప్రయత్నాలు మీకు మోక్షాన్ని ఇస్తాయి. భగవంతుణ్ణి ఇప్పుడే అన్వేషించండి. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం, లాస్ ఏంజలెస్, కాలిఫోర్నియా, జూలై 15, 1941. యోగి తన వైపు నుంచి గొప్ప ప్రయత్నం చేయడం ద్వారాను, దైవానుగ్రహం వల్ల మాత్రమే భగవంతుడి సాక్షాత్కారం సిద్ధిస్తుంది. భగవంతుడికి నియమాల ద్వారా దగ్గర కాగలిగినప్పటికీ ఇంకా హృదయాల అన్వేషకుడిగా తన అనుగ్రహాన్ని ఇచ్చే ముందు భక్తుడు నిజంగా తనను కోరుతున్నాడా అనేది ఆయన నిశ్చయంగా తెలుసుకుంటాడు. తనను హృదయపూర్వకంగా కోరని భక్తుడికి అతడు యోగశాస్త్రంలో ఎంత ప్రావీణ్యాన్ని గడించినప్పటికీ కడపటిదైన మోక్షాన్ని దూరంగా ఉంచుతాడు. మా గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ల వారు ఆశ్రమంలో ఉన్న సమయంలో జరిగిన విషయం ఇది. నెలల తరపడి గొప్ప భక్తితో నేను భగవంతుణ్ణి అన్వేషిస్తున్నాను. అయినప్పటికీ నేను ఒక విధమైన నిరుత్సాహాన్ని అనుభవిస్తుండేవాణ్ణి. నా సమస్యను గురించి మా గురుదేవులను ప్రశ్నించినప్పుడు ఆయన అన్నారు, నీకు గనక మరింత మానసిక శక్తి లేదా మరిన్ని అద్భుత శక్తులు ఉన్నట్లయితే భగవంతుణ్ణి మరింత పరిపూర్ణంగా నీతో ఉండడాన్ని సాక్షాత్కరించుకోగలవని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది సరికాదు. ఈ విశ్వమంతటిపైన అధికారం ఇవ్వడం ద్వారా ఆయన జవాబిచ్చాడనుకుందాం. ఆ విశ్వమంతటిపైన అధికారం ఇవ్వడం ద్వారా ఆయన జవాబిచ్చాడనుకుందాం. అలాంటి శక్తిని కలిగి ఉన్నప్పటికీ నీ హృదయం ఇంకా అసంతృప్తితోనే ఉంటుంది. ధ్యానంలో నువ్వు ఇప్పటికే అనుభవం పొందుతున్న నిత్య నవీన ఆనందం ఆ భగవంతుడు. ఆ ఆనందాన్ని ఈ ప్రపంచంలోని వస్తువులన్నింటికన్నా ఎక్కువగా ప్రేమిస్తే, సంపదలు పేరు ప్రతిష్టల కన్నా తాను ఇష్టపడే మనస్థితుల అలవాట్ల కన్నా ఇంద్రియానుభూతుల కన్నా దాన్నే ఎక్కువగా కోరితే భగవంతుడు తప్పకుండా దారి తెరుస్తాడు. కొద్దిమంది భక్తులు మాత్రమే అలాంటి త్యాగాలు చేయడానికి సిద్ధమై ఉన్నారు.
భగవంతుణ్ణి సంతోషపెట్టడం ఒక రకంగా ఎంతో సులువు, ఇంకో రకంగా ఎంతో కష్టం. తాను పెట్టే పరీక్షలలోనూ ఆయన భక్తులతో ఆడుకుంటుంటాడు. ఇంకా ఆయన వాళ్లను ఎప్పుడూ పరీక్షిస్తుంటాడు. మీ రోజులు వ్యర్థంగా గడిపేయడం ఎంత సులువు, ఉపయోగపడే పనులతోనూ ఆలోచనలతోనూ దాన్ని నింపడం ఎంత కష్టం. అయినప్పటికీ భగవంతుడు మన మనస్సు ఎక్కడుందనే దాని మీద తప్ప మనం ఏం చేస్తున్నామనే దాని మీద ఆసక్తి చూపించడు. ప్రతి ఒక్కరికి ఒక విభిన్నమైన కష్టముంది, కానీ భగవంతుడు ఎలాంటి సాకులు వినడు. పరిస్థితులు ఎంత సమస్యాత్మకమైనప్పటికీ భక్తుడి మనస్సు తన మీదే లగ్నమై ఉండాలని ఆయన కోరతాడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పటికీ నా మనస్సు భగవంతుడి మీదే ఉంది. అంతరికంగా నేను ఆయనతో ఎప్పుడూ ఉన్నాను. నేను ఆయన ఆనందంలో జీవిస్తున్నాను. నా ఆనందాన్ని ప్రేమిస్తూ కోరుతూ ఉంటే భగవంతుడితో ఐక్యానికి ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయి నాకు దారి ఇస్తున్నట్లుగా నేను తెలుసుకున్నాను. ఈ విధంగా చెప్పడం కట్టుకథ కాదు, అది యథార్థం. కానీ భక్తుడి నుండి అతడి ప్రేమనంతటిని పొందిన తరువాతే ఆయన వస్తాడు. ఒక్కొక్కసారి ఆయన మనసు వదిలిపెట్టేసినట్లుగా అనిపిస్తుంటుంది, కానీ అలాంటి పరీక్షలు తప్పించుకోలేనివి. ఆయన మనల్ని వదిలిపెట్టేసినట్లుగా అనిపిస్తుంటుంది, కానీ అలాంటి పరీక్షలు తప్పించుకోలేనివి. మనం దృఢ నిశ్చయంతో మన అన్వేషణను వదిలేయడానికి అంగీకరించినప్పుడు భగవంతుడు మనల్ని తన సొంతంలాగా దగ్గరికి తీసుకుంటాడు. ప్రాపంచిక వాంఛలలో ఎప్పుడూ ఏదో అనిశ్చితి ఉంటుంది. కొంతమంది డబ్బు సంపాదించడానికి ఏళ్ల తరబడి మనఃపూర్వకంగా ప్రయత్నించి విఫలమవుతుంటారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో హృదయపూర్వకంగా పనిచేసిన ఏ భక్తులు ఎన్నడూ విఫలం కాలేదు. అతడి శ్రమ ఎన్నడూ వృధాగా పోదు. ఆధ్యాత్మిక సఫలత మొత్తం ఇంద్రజాలం పట్టుదలే. దైవ సాక్షాత్కారానికి శరీరం మహా గొప్ప శత్రువు. అది తొందరగా అలసిపోతుంది. ఇక చేతులెత్తేయాలని కోరుతుంది. ఒక నిజమైన భక్తుడు తన ప్రయత్నాలను ఎన్నడూ సడలించడు, లేదా శరీరపు ఆధిపత్యాన్ని అంగీకరించడు. నిరంతర జాగరూకత అవసరం. అడ్డంకులుగా కనపడేవి ఎన్ని ఉన్నా ఆయన తప్పకుండా వస్తాడని మనం విశ్వసించాలి. భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని చాలా తక్కువగా విశ్వసించే అజ్ఞేయవాది కూడా ఆయన కోసం చేసే అన్వేషణలో పట్టుదలగా ఉంటే చిట్ట చివరికి ఆయన్ని కనుక్కుంటాడు. భగవంతుడు ప్రతిస్పందించినట్టుగా కనపడుతున్నప్పటికీ ఒకరు సందేహాలకు తావీయకుండా అవిచ్ఛిన్నంగా తమ పవిత్ర అన్వేషణను కొనసాగించాలి. ఆధ్యాత్మిక సఫలత మొత్తం ఇంద్రజాలం పట్టుదలలో ఉంది. దైవ సాక్షాత్కారం కోసం భక్తుడు చేసే ప్రార్థనలకు భగవంతుడు తేలికగా బహిరంగంగా ప్రతిస్పందిస్తే మానవులందరూ ఆయన్ను వెంటనే అన్వేషిస్తారు. ఆయన మీదున్న ప్రేమతో కాదు, కానీ అంతులేని బహుమతుల కోసం. ఈ ప్రపంచం భగవంతుడి ఆటస్థలం. ఆయన తన ఉనికిని కనుగొనడం ఎంతో కష్టమయ్యేటట్లు చేయడం సంక్లిష్టమైన ఆయన నాటకంలోని భాగం. అన్వేషించడం సులువు కాదు కాబట్టి మనం ఆయన్ని మర్చిపోతాం. మన ప్రీతములందరూ తెలియని రహస్యంలోకి దూరం అవుతున్నప్పటికీ కొంత సమయం గడిచాక మనం కూడా అలా వెళతామనే దాన్ని మనం ఎన్నడూ తీవ్రంగా ఆలోచించం. కానీ మరణం తమను సమీపించేదాకా భగవంతుణ్ణి అన్వేషించడానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ఆగనక్కర్లేదు. అది ప్రతి మానవుడి సర్వోత్కృష్టమైన, వెంటనే నిర్వర్తించవలసిన కర్తవ్యం. ఈ జీవితంలోని ప్రతి నిమిషము దైవాన్వేషణ కావాలి. మన హృదయాలలో ప్రచ్వరిల్లుతున్న ప్రశ్న, ఓ ఈశ్వర, నేను నిన్నెప్పుడు దర్శిస్తాను అనేది కావాలి. ఏం జరిగినప్పటికీ ఆ ముఖ్యమైన అన్వేషణను ఎన్నడూ వదిలిపెట్టకండి. ఒకరు ధ్యానించడానికి కూర్చున్నప్పుడు ఇంతలో స్నేహితులు వచ్చారనుకోండి, ధ్యాన సమయాన్ని తగ్గించుకోవడం కన్నా చేయగలిగింది ఏమీ లేదు. అయినప్పటికీ ఒకరు ఇంకా తమ మనస్సును భగవంతుడి మీదే ఉంచవచ్చు. ఆయన మనకెంతో కావలసిన వాడు. ఇప్పుడే కార్యవిరగ్రులు కండి, సమయం గడిచిపోతూ ఉంది. ఒకరోజు కళ్ళు మూసి తెరిచినట్లుగా జీవితమంతా గడిచిపోయిందని, అయినా ఇంకా ఆయన్ని కనుక్కోలేదనే భయం కలిగించే సాక్షాత్కారం వస్తుంది. ఆయనపై ధ్యానానికి ప్రయత్నించకుండా మీ ఒక్కరోజు కూడా గడపనీయకండి. త్వరలో ఆశ్చర్యకరంగా కొద్దిపాటి ప్రయత్నమే అవసరమవుతుంది. నిరకడగా ఉన్న భక్తునికి గొప్ప ఆనందం వస్తుంది. సందేహానికి తావులేని ఉత్సాహం లేకుండా దేన్ని మనం పొందలేం. ఆధ్యాత్మిక పదంలో శరీర సంవేదనల నుంచి పైకి ఎదగవలసిన ప్రాముఖ్యతను గురించి భగవద్గీత బోధిస్తుంది. బాహ్య పరిసరాలతో ఇంద్రియాల కలయిక శీతోష్ణాలు సుఖదుఖాల్లాంటి వ్యతిరేక స్థితులను కలుగజేస్తాయి. ఒక సగటు మానవుడు ఈ ఇంద్రియ సంబంధ భావనల వల్ల తేలిగ్గా ప్రభావితుడవుతాడు. కానీ ఒకరు వాటిని తటస్థంగా ఉండాలని భగవద్గీత బోధిస్తోంది. అది అవివేకంగా ఉండమనడాన్ని సిఫార్సు చేయడం లేదు. వేడి లేదా చలి వంటి ఇంద్రియ సంవేదనలు
తట్టుకోవడానికి కష్టమయ్యేంత విపరీతంగా ఉంటే అతడు బాహ్యమైన ఉపాయాన్ని అన్వేషిస్తూ మానసికంగా అందులో తాదాత్మ్యం కాకుండా ఉండాలి. మానసిక తటస్థతను అన్వేషిస్తున్నవారు మహాత్ములయ్యే మార్గం పట్టారని చెప్పవచ్చు. శరీర ఆలయంలో ఉంటూ మారుతుండే ఇంద్రియ అనుభవాల ద్వారా ప్రభావితులు కాకుండా సుఖదుఖాల్లోనూ శీతోష్ణాల్లోనూ ఇంకా ఇతర విషయాల్లోనూ సమమనస్కులుగా ఉండేవాళ్ళు యథార్థంగా మనుషుల్లో మహారాజా అవుతారు. మార్పు లేని తనాన్ని సిద్ధించుకొని వాళ్ళు మార్పు లేని బ్రహ్మంతో ఏకమవుతారు. మా గురుదేవుల ఆశ్రమానికి ఆధ్యాత్మిక శిక్షణ కోసం వచ్చిన వాళ్ళంతా ఈ విధమైన క్రమశిక్షణ పొందారు. యోగి కావాలని గాఢంగా కోరే పడమటి వాసులు, అదేవిధంగా తూర్పు దేశస్థులు తమకు తాము అదేవిధంగా శిక్షణనిచ్చుకోవాలి. శరీరాన్ని గురించి ఎక్కువ సద్దు చేయకుండా హద్దుల్లో ఉండాలి. ప్రతిదానికి సమయాన్ని కేటాయించి భగవంతుడి కోసం సమయం కేటాయించలేకపోతే తనపై తాను క్రమశిక్షణ అనే కొరడ జులిపించాలి. ఎందుకు భయపడుతున్నారు? ప్రతిదీ పొందడానికి ఉంది. ఒక మనిషి విముక్తి సాధించడం కోసం తనంత తాను రోధించి కష్టపడకపోతే వేరెవరైనా అతడి కోసం దాన్ని చేస్తారా? దైవ సాక్షాత్కారం చేరడానికి అత్యంత కష్టమైన స్థితి. వేరెవరో తమకు దాన్ని ఇస్తారని అనుకుంటూ ఎవ్వరూ తమను తాము భ్రాంతిలో పెట్టుకోకూడదు. నేనెప్పుడైనా మానసికంగా మందగించి స్తబ్దమైన స్థితిలో ఉన్నప్పుడు మా గురుదేవులు నా కోసం ఏమీ చేసేవారు కాదు. కానీ ఆయన నన్ను చేయమని అడిగింది ఏదైనా సంతోషంగా చేస్తూ ఆయనతో అనుసంధానంలో ఉండటానికి ప్రయత్నించడం నేనెప్పుడూ మానలేదు. నేను వీరి దగ్గరికి దైవ సాక్షాత్కారం కోసం వచ్చాను. నేను వీరి సలహాను తప్పకుండా వినాలి అని యోచించేవాడిని. ఆయన ఆశ్రమంలో యువ శిష్యులైన మేము ఎప్పుడూ వంట చేస్తున్నట్లుగా కనిపిస్తూ ధ్యానం చేయకుండా ఉండడానికి ఎన్నో ఇతర సాకులు ఉండేవి. అయినప్పటికీ మా ఇంట్లో కన్నా ఆశ్రమంలో నేను బాగా కష్టపడి పనిచేసినప్పటికీ ఆశ్రమ వాతావరణం ఆధ్యాత్మికంగా నాకు సహాయకరంగా ఉందని నేను కనిపెట్టాను. దేవుడితో ప్రతిరోజు కలుసుకునే సమయాన్ని ఏర్పాటు చేసుకోండి. ఏ భక్తుడు భగవంతుడితో తన రోజువారీ కలయిక సమయాన్ని తప్పకూడదు. మనస్సు సినిమాలను లేదా ఇతర వినోదాలను సూచిస్తుంది. కానీ ప్రతిరోజు భగవంతుడి కోసం కేటాయించిన సమయాన్ని ఆ పవిత్రమైన కలయిక కోసం అలాగే ఉంచండి. లేకుంటే ఆయన్ని కనుక్కోవడానికి చాలా సమయం పడుతుంది.